సౌజీస్ కిచెన్లో మనం ఇప్పుడు మైదా పిండితో స్పైసీగా బిస్కెట్స్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: మైదా పిండి 200 గ్రాములు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు టేస్ట్కి సరిపడా, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా. మైదా పిండిలో ఉప్పు, కారం, జీలకర్ర, ఆయిల్ యాడ్ చేసుకోండి. పిండిలో నీట్గా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోండి. ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి కలుపుకున్నట్లు కలుపుకోవాలి. ఈ విధంగా చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న పిండిని చపాతీ సైజులో ముద్దగా తీసుకోండి. ఇది మనం చపాతీలాగా రుద్దుకోవాలి. కొద్దిగా పొడి పిండి యాడ్ చేసుకొని చపాతీగా రుద్దుకోండి. మైదా పిండి మిశ్రమాన్ని ఈ విధంగా చపాతీలాగా రుద్దుకోండి. ఈ చపాతీని మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోండి. ఇవి మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం చిప్స్ను వేయించుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న మైదా డైమండ్స్ని యాడ్ చేసుకోండి. మన మైదా బిస్కెట్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఈ విధంగా బిస్కెట్స్ని రెండు వైపులా తిప్పుకుంటూ కాలనివ్వాలి. అప్పుడే మనకి రెండు వైపులా కరెక్ట్గా కాలుతుంది. బిస్కెట్స్ కాలయ్యి ఇవి తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇదే విధంగా మన బిస్కెట్స్ అన్నింటినీ తయారు చేసుకోండి. క్రిస్పీ మైదా చిప్స్ రెడీ అయ్యి చూశారు కదా ఫ్రెండ్స్. మైదా పిండితో చిప్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.